మల్లాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి గత ఐదు సంవత్సరాల నుంచి మన వాళ్ళందరూ ఇల్లు వస్తాయని ఆశ పెట్టి ఇంతకుముందే ఒక కక్క చెప్పి ఇస్తామంటే ఆశ ఉంటుంది, పెట్టమంటే ప్రేమ ఉంటుంది అన్నట్టుగా. ఇవాళ ప్రభుత్వం ఒక నిమిషం అమ్మా మాట్లాడేది మీకోసం తల్లి జర్రాగు. ఇవాళ ప్రభుత్వం మన పేదోళ్ళందరినీ ఆత్మగౌరవంతో బతకాలంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండాలి. సీఎం షా చెప్పాడు, అల్లుడు స్టాడ్ ఉంటాడు, కోడలు స్టాడ్ ఉంటుంది, పెద్ద కొడుకు అయితే ఎట్లా కోడు మేకను ఉంటే ఎడగా చేసుకుంటాం. మనకు బాత్రూమ్ లేవు, డబుల్ బెడ్రూమ్ ఉండాలి, అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలి, ఇంటి ముందర గొర్రెను మేకను కట్టేసుకునేటట్టు ఉండాలి. పేదోళ్ళందరూ ఆత్మగౌరవంతో బతకాలి. గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఈ డబ్బా ఇల్లు ఎవరు కావాలి? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దని చెప్పింది అవునా? మా అక్కలందరూ అయ్యో సంసారం బాగైతుంది, నెలకు 5-6 వేలు కిరాయి కడుతున్నాం, ఈ కిరాయి బాధ అక్కలు పిల్లల్ని మంచిగా చదివించుకోవచ్చు, ఒకసారి ఓటేస్తాయని అనుకున్నారు అంతేనా? ఒకసారి వేసినాక సార్కి ఏం కష్టం వచ్చిందో చేయలేదు, రెండోసారి అన్న చేస్తే ఆశ కలిగింది కాదు. రెండోసారి అవి కూడా 8 ఏళ్ళు అయిపోయి ఒక్కసారి కూడా మళ్ళీ చూడాలి. ఇక మండుకోడలు ఎక్కనే ఉన్నాయి, మన ఆశలు కక్కనే ఉన్నాయి అంతేనా? కాబట్టే ఇవాళ మీ అందరి తరఫున కొట్లాడతా అని చెప్పి మీరందరూ నన్ను ఓటేసి గెలిపించి మా అక్కలందరూ కష్టపడితేనే నేను గెలిచిన, మీ శ్రమనే ఉంది నా గెలుపుల. మరి మీ కష్టాలలో ఉన్నప్పుడు మీ తమ్ముడిగా నేను మీ బిడ్డగా మీకోసం కొట్లాడాలని నిర్ణయం తీసుకొని ఇక మీ అందరి దగ్గరకు వచ్చింది. నా సూచన ఒక్కటే అధికారమ్మా, మా వాళ్ళు అడిగేది ఒక్కటే, ఈయన 3 ప్రధానమైన అంశాలు ఉన్నాయి, మీరు నోట్ చేసుకొని మళ్ళీ మీ ఉన్నతాధికారులకు మీరు ఇక్కడ మేము మాట్లాడుకున్నదంతా మా ఆడపడుచులు అందరూ చెప్పినాయండి. నో నేను కూడా ఏం ఆదేశాలు ఇస్తున్నా అంటే, మొట్టమొదట ఈ భూమి మల్లాపూర్ ప్రజలు గతంలో ఇక్కడ చాలా మందికి పట్టాలు ఇచ్చింది, ఆ పక్కనే ఈదుల్లో కూడా కొన్ని పట్టాలు ఇచ్చింది. ఇప్పుడు ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళందరూ అరే జర మైకు చక్క పెట్టుకోరా నాయన, ఎవడని టీఆర్ఎస్ ఒకటి దూరిన అన్న జరా. ఇవాళ ప్రధానంగా ఇక్కడ స్థానికంగా ఉండేటోళ్ళు గతంలో ఇక్కడ పట్టాలు ఇచ్చిన వాళ్ళు, లేకపోతే ఆ ఈదుల దగ్గర పట్టాలు భూమి పోయిన వాళ్ళు, మొట్టమొదటి ప్రాధాన్యత వీళ్ళకే ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ భూమి కొనిపోయిన వాళ్ళు, ఇక్కడనే ఉన్నోళ్ళు, 34 ఏళ్ళ నుంచి ఇక్కడనే బతుకుతున్న వాళ్ళు, వాళ్ళ మొత్తం ఇక్కడ మన నాయకులు ఇక్కడ స్థానికంగా చూసే నాయకులు చూస్తారు. సంజయ్ ఎవరు చూస్తారు? సీను మీరు ఇక్కడ కూర్చొని అందరితో మాట్లాడి గతంలో ఇచ్చిన పట్టాలు, పట్టాల నెంబరు ఏ సంవత్సరం ఇచ్చిన మొత్తం షీట్ తయారు చేయండి. మీరు ఆ షీట్ తయారు చేసుకొస్తే నేను ఎంఆర్ఓతోని ఆర్డీఓతో కలెక్టర్తో మాట్లాడాలి, ఇష్టంతా గవర్నమెంట్ కూడా దీపిస్తాను. దీపిస్తే ఏమైతే ప్రభుత్వంలో అధికారికంగా ఆ పట్టాలు ఉంటే నేను కూడా రేపు అందరి మీద ఒత్తిడి చేయనుకుంటా. వీళ్ళ పట్టాలు ఉన్నాయి, మొదటి పట్టాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిందే, ఇచ్చిన తర్వాతనే మిగతా ముచ్చట అనేది చెప్తా. మిగతా ముచ్చట కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చిస్తే కుదరదు, నేను కూడా ఒప్పుకుంటానని మీ మనసులో ఉన్న బాధ నాకు అర్థమైంది. ఇక్కడ ఎవరైతే అప్లికేషన్లు పెట్టుకొని ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో మిగిలిన వాళ్ళకి ఇవ్వాలి. మీరు ఎక్కడ ఎక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలితే ఇతరులకి ఇవ్వాలి. కాబట్టి మొదట పట్టాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, రెండవది ప్రాంతంలో ఇల్లు లేని పేదోళ్ళు ఎవరైతే శానేంట్ల నుంచి మల్లాపూర్ చుట్టుముట్టు ఇక్కడ బతుకుతున్నారో వాళ్ళకి ఇవ్వాలి, మూడవది మా వికలాంగ సోదరులు వచ్చారు. ఆల్రెడీ ఆ జేఎన్యూఆర్ఎంలో 2 బ్లాక్లు అలాట్ జరగకుండా ఉన్నాయని అంటున్నారు, 80 వాటిని వికలాంగుల కోసం ఇవ్వడానికి ఏమవసరం ఉందో ఒక ప్రతిపాదన ఇమ్మీడియట్గా పెట్టిందా? మీరు ఎంబడి కలెక్టర్ గారితో మాట్లాడుతూ నేను కూడా కలెక్టర్ గారికి చెప్తా వికలాంగుల అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నాకు ఇచ్చిన నేను అదే మళ్ళీ ఫార్వర్డ్ చేస్తా, వాళ్ళు కూడా అప్లికేషన్ తీసుకొని మీ దగ్గరకు ఆఫీస్కి వస్తారు, ప్రత్యేకంగా వాళ్ళ తరఫున వచ్చి మీకు ఆ వికలాంగులు అందిస్తారు. ఇప్పుడు ఆ జేఎన్యూఆర్ఎంలో ఏవైతే పెండింగ్ ఉన్నాయో
రక్షణమే వికలాంగులకు అక్కడ ఇచ్చేటట్టు చూడాలి. మూడవది మీ శాన్యంల నుంచి ఇక్కడనే ఉంటున్నాయి. నాకు వచ్చిన దీని ప్రకారం ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఈ ఎడకాలంలోనే ఇస్తామన్నారు. మీరు మళ్ళీ ఒక సంవత్సరం చూసుకుంటేనే పని నడుస్తున్నట్టు అనిపిస్తుంది, ఆగినట్టు అనిపిస్తుంది. ఎందుకమ్మా అంతేనా, రెగ్యులర్ గా నడుస్తుందా? మామూలు మాది 2 నెలల నుంచి పని నడుస్తలేదు సార్ అంటారు. అవునా? అది అందుకే పని కూడా ఎండాకాలంలోనే ఎక్కువ పని నడుస్తుంది. మళ్ళీ వానలు పడితే పని నడవ, స్లాబ్ లేసుడు, బ్రిక్ వర్క్ చేసుడు ఈ ఎండాకాలంలో పూర్తి అయిపోవాలి. మీరు అవసరమైతే మామూలే కరెంటు బిల్లు కట్టారు, లైట్ పెట్టుకొని రాత్రి పొద్దునే చేయండి పని. మీకేమైనా కరెంటు కావాలన్నా, ఇంత పోషణం కావాలంటే అదే తల్లి చెప్తున్నా, మేము మీకోసమే మాట్లాడుతున్నా జర దాన్ని. అదే ఒక్కడు తల్లి ఇప్పుడు పని, అదే పని ఆగకుండా 2 షిఫ్ట్లలో పెట్టి పని చేయించాలమ్మా. ఈ 2 షిఫ్ట్లలో పెట్టి పని చేయించకపోతే ఇది లేట్ అవుతుంది, మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయితే మళ్ళా చాలా దూరం వాయిదా పడుతుంది. కాబట్టి ఆఫీసర్లు ఒకసారి డీని ఈలను రివ్యూ చేసినాక నన్ను వచ్చి కలుగుతూ ఏం చేశారు, ఏమవుతుంది, మీ యాక్షన్ ప్లాన్ కూడా నాకు తెలియాలి, ఏం చేస్తున్నారు ఫర్దర్గా. మూడవది, కాంట్రాక్టర్లు పేమెంట్ వస్తలేవు, ఇబ్బంది అవుతుందని చెప్తారు. ఏదైనా కాంట్రాక్టర్ల పేమెంట్ పెండింగ్ ఉంటే కూడా నా దృష్టికి తీస్తారని నేను ప్రభుత్వంతో మాట్లాడతాను. ఈ మూడు విషయాలల్ల మీరు అధికారులుగా చర్యలు తీసుకోండి. మిగతా అందరిని నేను ఎంఆర్ఓలతో, ఆర్డీఓలతో, కలెక్టర్తో నేను మాట్లాడతా. ఈడు ఉన్న వాళ్ళందరూ ఆవేదన మీకు అర్థమైంది కదా. మీరు ఎక్కడి నుంచో బయట నుంచి తెచ్చి ఒకవేళ ఈడు ఇల్లిచ్చి ఇళ్ళకి తీసుకురావాలంటే వీళ్ళు ఎవ్వరొక్కరు వాళ్ళ తరఫున నేను కూడా అడ్డం కూర్చుంటున్నా. ఎందుకంటే వాళ్ళందరి తరఫున, మల్లాపూర్ వాళ్ళ తరఫున, నేను కూడా ఎంపీగా వాళ్ళ తరఫునే కూర్చుంటా. ఎందుకంటే ఈడు ఉన్నోళ్ళకి ఏకుండా ఎక్కడ ఉన్నోళ్ళకో తెచ్చి ఇక్కడ ఇస్తే వాళ్ళ కడుపు కాలదా? అదే తల్లి, అదే చెప్తున్నమ్మా, నీ మనసులో ఉన్న మాట తెచ్చా నేను చెప్తున్నా తల్లి, నాకు అర్థమైంది. కాబట్టి అదే ఉండే తల్లి, కాబట్టి అది స్థానికంగా ఉన్న ఇల్లు స్థానికంగానే వేయాలి. కనీసం 80% అన్న వీళ్ళకు స్థానికులకు కేటాయించాలి. ఒకవేళ 20% అనుకోకుండా ఎక్కడైనా ఎవరైనా చౌపత్తుల మధ్య రుణులు లేని వాళ్ళు ఉంటారు, 20% బయట వాళ్ళకి ఇచ్చినా సరే కానీ 80% మాత్రం ఖచ్చితంగా స్థానికులకే ఇవ్వాలి, తక్షణమే ఇవ్వాలి. ఇలా జరగకుండా ఉంటే 6 నెలలనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి. ఒక్క టీఆర్ఎస్ నాయకుడు ఎమ్మెల్యే కావచ్చు, ఓట్లు అడిగే వాళ్ళు కావచ్చు, ఎవరు ఆరు వస్తే మాత్రం పిల్లర్లకే కట్టేస్తారు వాళ్ళు. మీరు అది కూడా చెప్పుకోరు. ఇలా మొగోళ్ళు అక్కర్లేదు, మొత్తం ఆడపడుచులు అందరు కలిసి ఎవరైనా ఓట్లని టీఆర్ఎస్ తరఫున వస్తే మాత్రం పిల్లర్లకే కట్టరు. మీరు గట్టిగా చెప్పుకుందమ్మా, నేను ఇవన్నీ చూసినా మీ అందరు కూడా నా సూచన ఏంటంటే ఎక్కడెక్కడైతే ఇల్లు ఇట్లా ఆగిపోయినో, ఇల్లు ఇయ్యలేదు, మిమ్మల్ని అందరినీ కలిసి మీ అంతా సమాచారం తీసుకొని చీఫ్ సెక్రటరీకి, గవర్నర్ గారికి, అట్లనే 2 తారీఖు నుంచి ఢిల్లీలో పార్లమెంట్ ఉంటుంది కాబట్టి నరేంద్ర మోడీతో కూడా అక్కడ పార్లమెంట్లో మీ పేదోళ్ళ కష్టాలు మాట్లాడడానికి నేను మీ అందరి దగ్గరకు వచ్చిన మీ తరఫున నేను మాట్లాడతా, మీ తరఫున నేను కొట్లాడతా, స్థానికులకే ఇచ్చేటట్టు చూస్తా, తక్షణమే ఇల్లు పూర్తి అయ్యేటట్టు చూస్తా. ఇక్కడ ఎవరెవరికైతే పట్టాలు మొదట్లో ఉన్నాయో మీరు ఆ పట్టాలు అన్ని కూడా ఒక క్రమపద్ధతిన లిస్టు తయారు చేసి నాకు పంపించుంది, ఆ పట్టాలు ఉన్న వాళ్ళకి ఇప్పించి మిగిలిన మన స్థానికులకే ఇచ్చే విధంగా నేను కొట్లాడతాను మీకు అందరికి తెలియజేస్తున్నా. ఇక్కడికి ఇంతమంది మహిళలు వచ్చిందంటే ఎంతో ఆశతో వచ్చిండ్రు అధికారి గారు, మీరు ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని ఈ వివరాలన్నీ కూడా మీ పై అధికారులకు చెప్పాల్సిందిగా, మీరు ఈ పనిని వేగవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన వాళ్ళందరికీ కూడా ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.